హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మా అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నిశాంత రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు తరువాయి భాగం అనుకుంటుండగానే ఆ రోజు రాణి వచ్చింది జ్యోతి ప్రయాణం ఆ పూటనే స్టేషన్కు అందరూ వచ్చారు అప్పటికే ప్లాట్ఫారం అంతా జనంతో కిక్కిరిసినట్టుగా ఉంది రైలు వచ్చి ఆగి ఉంది పృథ్వీ రిజర్వేషన్ నెంబరు వెతికి సీట్ చూశాడు జ్యోతికి ఒక ఎయిర్ బ్యాగ్ తప్ప ఇంకేం సామాన్లు లేవు నేను నాకు కావలసిన క్యాన్వాస్ బూట్లు మేజోళ్ళు కర్ర స్లీపింగ్ బ్యాగ్ టవల్స్ చిన్న కత్తి గొడుగు స్పోర్ట్స్ షర్ట్స్ ఆ సరంజామా అంతా అక్కడే కొనుక్కుంటాను అన్నాడు నిశాంత్ అతని కోసం రాత్రిళ్ళు మేల్కొని నూలుతో టోపీ అల్లి ఇచ్చింది అతని బ్యాగ్లో అతను అవసరం అవుతాయి అని చెప్పిన వాటిల్లో సూదులు ఉండలు స్పేర్ బటన్స్ షూ లేసులు చిన్న నోట్బుక్ బాల్ పాయింట్ పెన్నులు ఈ సరంజామా అంతా కొని ఇచ్చింది అక్కడ దొరుకుతాయి నిషా ఇంత దూరం నుంచి మోసుకెళ్లటం వృధా అని జ్యోతి అంటుంటే అతన్ని వారిస్తూ ఈ కొద్ది మాత్రమైనా నన్ను ఇవ్వని అంటూ బలవంతంగా అతని బ్యాగ్లో సర్దింది ఉత్తరాలు రాస్తుంటావుగా మరోసారి గుర్తు చేసింది తప్పకుండా రాస్తానమ్మా కానీ పర్వతాల్లోకి ఎంఫెడిషన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ ప్రపంచంతో సంబంధం అనిపించదు మళ్ళా ఏదైనా పర్వతాల పాదాల చెంత ఉండే ఏ చిన్న గ్రామానికైనా వచ్చినప్పుడే ఈ ఉత్తరాల ప్రసక్తి కాస్త ఆలస్యమైతే ఏమీ అనుకోకుమా ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాడు నిశాంత ముఖంలో కళ లేనట్టుగా చిన్నబోయి ఉంది అతను నిశాంతని వదిలి వెళ్ళలేకపోతున్నాడు ఎన్నడూ లేని అతని జీవితం సుందరము అద్భుతము అయిన ఆ మంచు నిండిన పర్వత శిఖరాగ్రహాలతో పాటు నిశాంత కూడా ఒక విడదీయలేని అనుబంధంగా అనిపిస్తోంది పర్వత శిఖరారోహణ చేసేటప్పుడు మరీ ఎత్తుకు ఎక్కేటప్పుడు మార్గం సుగమంగా లేనప్పుడు ఒకరి నడుంకి ఒకరు తాడుతో బంధించుకుంటారు ఈ ప్రపంచంలో ఉన్న నిశాంతకి పర్వత సానువులకి తమ ఇద్దరి మధ్య అనుబంధం ఏదో ఒకరి నుంచి ఒకరు దూరంగా కాకుండా బంధిస్తున్న అలాంటి తాడులా ఉన్నట్టే తోస్తోంది ఇది వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ప్రపంచంతో పూర్తిగా సంబంధం తెగిపోయినట్టే ఆ కొండలు కోనలు అనే తన ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించేది ఈ కొద్ది రోజులు నిశాంతకి తనకి మధ్య చిన్ననాటి స్నేహం బలపడి స్థిరపడటమే కాదు ఒకరి వ్యక్తిత్వం పట్ల మరొకరికి గౌరవం అభిమానం రెట్టింపోయినాయి సంత బజార్లో గందరగోళంగా కిక్కిరిసినట్టున్న ఈ ప్రపంచంలో తప్పిపోయిన పిల్లాడికి తన ఊరి స్నేహితుడు కలిసినప్పటి ఆనందం నిశ్చింత కలగసాగినాయి జ్యోతి బ్యాగ్ సర్దటం పూర్తి చేసి జిప్ లాగుతూ నిషా నేను వెళ్లే ముందు నిన్ను ఒకటి వాగ్దానం అడుగుతున్నాను చేస్తావా అన్నాడు చెప్పు ఏమిటది చేయటమా అతను అడగాలే గాని ఆ క్షణంలో నిప్పుల్లో దూకమన్నా దూకేట్లుగా ఉంది నిషా పృథ్వీతో పోట్లాడకు అతని మీద చిరాకుపడకు అతని అండ నీకు అవసరం లేకపోయినా మీ కుటుంబానికి అవసరం కావచ్చు ఏమంటావు నిశాంత కళ్ళు వాల్చుకుంది సరేనా సరే అంది స్వరంతో రాధమ్మ తను కూడా స్టేషన్కి వస్తానని అంది జ్యోతి లేకపోయాడు పృథ్వీ కారులో అందరూ వచ్చారు జ్యోతి వెళ్ళిపోతున్నాడంటే అందరి మనసులు భారంగానే ఉన్నాయి ఎవ్వరి ముఖాల్లో నవ్వు కనిపించటం లేదు చివరికి రవి కూడా మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారండి అంటున్నాడు త్వరలోనే వచ్చేస్తాను జ్యోతి అందరినీ కలే చూస్తూ ఎప్పుడూ లేదు ఈసారి వెళ్తుంటే ఏమిటో నాకు కూడా చాలా వెలితిగా అనిపిస్తోంది సుమా అన్నాడు రైలు కదలటానికి ఇంకొక రెండు నిమిషాలే వ్యవధి ఉంది రైల్లో కూర్చున్న జ్యోతి చేయి చాచాడు నిశాంత చప్పున ఆ చేతిని గట్టిగా పట్టుకుంది ఆమె ముఖంలో జ్యోతి మళ్ళా కనిపించటానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అనే ఆందోళన కనిపిస్తోంది అదే సమయంలో పృథ్వీ కూడా చేయి అందిస్తూ ఓకే విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ విష్యూ ఏ సేఫ్ రిటర్న్ అన్నాడు జ్యోతిని పంపించేటప్పుడు ప్రతిసారి అతను అనే మాటలు అవి థ్యాంక్ యూ అన్నాడు జ్యోతి జ్యోతి త్వరగా వచ్చేయి అంది నిశాంత ఆ మాటలు అంటుంటే గొంతు పొడుకుపోయినట్టే అయింది రైలు కదిలింది నిశాంత రైలుతో పాటు జ్యోతి చెయ్యి వదలలేనట్టు అడుగులు వేస్తోంది పృథ్వీ వెనుక ఆగిపోతుంటే జ్యోతి చెయ్యి వదలకుండా లాగి చప్పున తన చేతిలో ఉన్న నిశాంత చేతిని పృథ్వీ చేతిలో ఉంచేస్తూ పృథ్వీ నిశా జాగ్రత్త అనేశాడు రైలు వేగం అందుకోవటంతో జ్యోతి వాళ్ల చేతులు వదిలేశాడు పృథ్వీ నిశాంత చెయ్యి అలా పట్టుకునే గాల్లోకి ఎత్తి జంటగా విడ్కోలు ఇస్తున్నట్టు చూపాడు చూస్తుండగానే జ్యోతి దూరమైపోయాడు రైలు పరిగెత్తి దూరం అయ్యి అదృశ్యమైపోయింది పృథ్వీ నిశాంత చేతిని మెల్లగా వదిలేశాడు అందరూ స్టేషన్ బయటికి వచ్చారు రవి పరిగెత్తుకు వెళ్ళి చనువుగా పృథ్వీ కారు వెనక తలుపు తెరిచి కూర్చున్నాడు రాధమ్మ వెంట వసంత కూడా అదే పని చేశారు పృథ్వీ వచ్చి నిశాంత కోసం ముందువైపు డోర్ తెరిచి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు నిశాంతకిక తప్పలేదు వచ్చి కూర్చుంది ముఖం అంతా కత్తివేటుకి నెత్తురుచుక్కలేనట్టుగా ఉంది పృథ్వీ క్రీగంటన ఇది గమనించాడు జ్యోతి వెళ్ళిపోతే అందరికీ బాగా బాధగా వెళ్తిగానే ఉంది ఆ మాట నిజమే కానీ ఇదేమిటి నిశాంత తనలో ప్రాణం లాంటిది జ్యోతితో వెళ్ళిపోయినట్టుగా శరీరం మాత్రమే ఇక్కడ ఉన్నట్టుగా ఉంది కారులో వస్తుంటే రాధమ్మ మాట కల్పించుకుంటూ ఏమిటో ఇంట్లో పిల్లాడిలా మాతో కలిసిపోయాడు ఎంత సందడో అటు వచ్చి ఇటు వచ్చి పలకరిస్తూ ఉండేవాడు అయినా అసలు ఇతను వరిసే నాకు అంతుబట్టడం లేదు చక్కగా అందరిలా ఏ ఉద్యోగమో సద్యోగమో చేసుకుంటూ అందరి మధ్య ఉండక ఇలా కొండలు అరణ్యాలు పట్టుకుని తిరుగుతాడంటాడేమిటి అంది ఆవిడ మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు పృథ్వీ వాళ్ళని తీసుకువచ్చి ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు నిశాంత్కి ఏమిటో ఇల్లంతా బావురు ఉంది జ్యోతి ఊరు వెళ్ళిపోయాడని తనకి అలవాటవటానికి నాలుగైదు రోజులు పట్టవచ్చు అక్కడున్న టైప్ మిషన్ చూసింది దగ్గరగా వెళ్ళింది అది ఎంతో ఇష్టంగా అనిపించింది ఇది నాన్న జ్ఞాపకం దీని విలువ పది రెట్లు అపురూపం అయింది ఎందుకంటే జ్యోతి దాన్ని తెచ్చి ఇక్కడ పదిలంగా భద్రపరిచాడు నిశాంత టైప్ మిషన్ మీద చెయ్యి ఆనించి ఒక్క ఒక్కవేలుతో అక్షరాలు ఒక్కొక్కటే ఎంతో శ్రద్ధగా అపురూపంగా టైప్ చేసింది ఇంగ్లీష్లో దాని అర్థం ఇది జ్యోతి నువ్వు వెళ్ళిపోయావు నాకేం బాగలేదు ఈసారి నేను కూడా నీతో వచ్చేస్తాను జ్యోతి ఊరు వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజులు మామూలుగానే గడిచిపోయినాయి నిశాంత దినచర్య ఉదయం లేవటం పది గంటలకి ఆఫీస్కి వెళ్లడం సాయంత్రం రావడం భోజనం చేయడం నిద్రపోవడం లాంటి అతి మామూలు దినచర్యతో యాంత్రికంగా గడిచిపోయింది నిశాంతకి జీవితంలో ఏదో వెలతిగా అనిపిస్తోంది అదేమిటో తెలియదు జ్యోతి వెళ్ళిపోవటం కారణమా అని సరిపెట్టుకో చూసింది కానీ అది కాదని అర్థమవుతోంది మరి ఇంకేమిటి ఏమిటో అంతు చిక్కటం లేదు పృథ్వీ సాయంత్రం వేళ ఒక్క నిమిషం వచ్చి కనిపించి అంతా కులాసా కదా అని అడిగి వెళ్తున్నాడు మాకేం మాకేమవుతుంది అంది నిశాంత ఏమో ఏ నిమిషంలో ఏమవుతుందో ఎవరు చెప్పగలరు అన్నాడు నేను ఊరు వెళ్తున్నాను వారం రోజుల తర్వాత వస్తాను అన్నాడు అతను వచ్చిన తర్వాత పట్టుమని ఐదు నిమిషాలు కూడా కుర్చీలో కూర్చోలేదు లేచి టేబుల్ మీద పుస్తకం చూస్తునో కిటికీ తెర పక్కకి లాగుతునో మాట్లాడుతునో వెళ్ళి గుమ్మం దగ్గర ఇటువైపుకి వీపు పెట్టి ఏదో ఆలోచిస్తునో అంతలో వెనక్కి తిరిగి గదిలో మళ్ళా అటు ఇటూ తిరుగుతూనో గడిపేసేవాడు నిశాంత కుర్చీలో కూర్చుని కళ్ళతోనే అతని కదలికల్ని గమనిస్తోంది అతను నిలబడటంలో కుర్చీలో కూర్చున్నవాడు చటుక్కున లేవటంలో ఏదో తెలియని అశాంతి స్పష్టంగా కనిపిస్తోంది ఊరు వెళ్తున్నాను అనే మాట నాలుగైదు సార్లు గుర్తు చేస్తూ చెప్పాడు అతను వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి నిశాంత్ దగ్గరికి వచ్చాడు జేబులో నుంచి కాగితం తీసి దానిమీద చకచక అడ్రస్ వ్రాసి నిశాంత్ పక్కనున్న టేబుల్ మీద పెడుతూ ఇది కలకత్తాలో నా అడ్రస్ ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయవచ్చు అనేసి సమాధానం ఆశించని వాళ్ళ అంతలో గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు మాకేం అంత అవసరం ఉండకపోవచ్చు అని చెబుదామని అనుకున్న నిశాంత పెదవులు అతను అలా వెళ్లిపోవడంతో ఆగిపోయినాయి అతను వెళ్ళిపోయాడు నిశాంత కాగితం పట్టుకుని ఆలోచిస్తోంది పృథ్వీ ప్రవర్తన వింతగా ఉంటుంది మాట్లాడుతూనే హఠాత్తుగా మధ్యలో సంభాషణ తృంచువేసినట్లుగా ఏదో అర్జెంటు పని గుర్తుకు వచ్చిన వచ్చినవాళ్లా చటుక్కున వెళ్లిపోతాడు అవతల వాళ్ళు ఏమనుకున్నది అతను లక్ష్యపెట్టడు అది అతని అవసరమో స్వభావమో ఏమై ఉంటుందా అని తెలుసుకునే కుతూహలం నిశాంతకి లేదు పృథ్వీ వెళ్లిపోయాడు నిశాంత దినచర్య మామూలు అయిపోయింది జ్యోతి పరిచయం ఒక జడివానలా తన జీవితంలోకి వచ్చి సందడి చేసేసి అంతలో వెలిసిపోయి వాతావరణం మామూలుగా అయినట్లుగా ఉంది ఇప్పుడు జీవితం అంతా ప్రశాంతత తమని గురించి ఎవరూ పట్టించుకోరు ఎవరికీ తన అవసరం లేదు సుఖమైన దుఃఖమైన పంచుకోవటానికి ఎవరూ లేని ఏకాంతం గోడల మధ్య మనిషి ఏకాంతంగా ఉండే సమయాన్ని ఏమంటారు ఒంటరితనమా అదే దాని పేరు ఈ ప్రపంచంలో నిత్య కృత్యాలతో నిత్య జీవితంలో యాంత్రికంగా మసులుతున్న ఈ మనుషులందరిలో ఎంతమంది ఇలా జైలు గోడల మధ్య ఒంటరి హృదయంలా బంధితుల్లా ఉంటున్నారో నీ గురించి వాళ్ళు నిన్ను చూడాలని అనుకునేవారు నీ క్షేమం గురించి పట్టించుకునేవాళ్ళు లేకపోతే ఈ ప్రపంచంలో నీవు ఒంటరివాడివే అని ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకొస్తున్నాయి ఈ వారం పది రోజుల్లో నిశాంత జీవితంలో రెండు మార్పులు అనుకోకుండా జరిగినాయి ఒకటి ఉద్యోగం మారటం సుప్రియ అనే స్నేహితురాల ద్వారా ఫ్యూచర్ పాయింట్ అనే కంప్యూటర్ సంస్థలో ఉద్యోగం వచ్చింది ఆ ఆఫీస్ ఈ ఇంటికి చాలా దూరం సుప్రియ నిశాంత కలిసి ఇంటి కోసం వెతికారు సుప్రియ తమ్ముడి ద్వారా దగ్గరలోనే జనతా అపార్ట్మెంట్స్లో క్రింది భాగంలో ఒక పోర్షన్ అద్దెకి దొరికింది రాధమ్మ ఆ ఇల్లు చూసి సంబరపడింది చుట్టూ అపార్ట్మెంట్స్ నిండా జనం హాయిగా ఎంతమందితో స్నేహం చేయవచ్చునో ఎన్ని కబుర్లు చెప్పుకోవచ్చునో నేనిక నిశ్చింతగా నైట్ కాలేజీలో చేరవచ్చు అంది నిశాంత సుప్రియతో నిశాంతకి తండ్రి మూలంగా చదువు ఆగిపోయింది అది మళ్ళా కొనసాగించాలని ఇల్లు మారిపోవటం ఉద్యోగంలో స్థిరపడటం జరిగిపోయింది ఫ్యూచర్ పాయింట్ మేనేజర్ పెద్ద ఆయన పంజాబీ తన క్రింద ఉద్యోగస్తుల్ని ఉద్యోగస్తులుగా కాకుండా కుటుంబంలో సభ్యుల్లా ఆత్మీయంగా చూస్తాడు తెలియనివి విడమర్చి చెబుతాడు నిశాంతకి ఈ వాతావరణం హాయిగా అనిపించింది మనిషి జీవితంలో ఎక్కువ సమయం గడిపే ఆఫీస్ వాతావరణం సహజీవనంగా కాకపోతే ఆ చిరాకు వల్ల మన ఆయుర్దాయం సగం తగ్గిపోతుందని తండ్రి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు ఆఫీసు ఇంటికి చాలా దగ్గర నడిచి వెళ్ళి రావచ్చు పది నిమిషాల నడక సుప్రియ కూడా అందులోనే ప్రక్కనే పనిచేస్తుండడం వల్ల నిశాంతకి ఇంకా ఆనందంగా ఉంది మధ్యాహ్నం వేళ ఇద్దరూ కలిసి లంచ్ తినటం కలిసి నడుస్తూ ఇంటికి వెళ్లటం నిశాంతకి జ్యోతి ఏర్పరిచిన లోటు సుప్రియ కొద్దిగా తీర్చినట్టు అయింది ఆ రోజు నిశాంత సుప్రియ చీరలు తీసుకోవాలని షాపింగ్కి తోడరమ్మంటే వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వచ్చింది ఇంట్లో అడుగు పెడుతుంటే ఇంట్లోంచి పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి ఏమై ఉంటుంది నిశాంత కంగారుగా ఆందోళనగా భయంగా ఇంట్లో అడుగుపెట్టింది ఆ అరుస్తున్న కంఠం పృథ్వీది రాదమ్మని అడుగుతున్నాడు ఎవరిని అడిగి చేశారీ పని ఉద్యోగం ఇప్పించిన వాడిని నేను నేను వచ్చే వరకు కాస్త ఆగవచ్చుగా ఈ లోపల ఏమంతా మునిగిపోయిందని ఆ రోజు అంతగా చెప్పి ఇప్పించిన నా మాట గాలికి పోయింది మీ అవసరం తీరిపోతే తీరిపోవచ్చు కానీ కాస్త ఆదుకున్న వాళ్ల పరువు కూడా నిలపాలి కదా రాధమ్మ వసంత రవి అతని ఆగ్రహం చూసి బిక్కచచ్చిపోయినట్టు నిలబడి ఉన్నారు నిశాంత లోపలికి రాగానే రాధమ్మ తిప్పరిల్లినట్టు చూస్తూ అదిగో వచ్చింది మహాతల్లి నేను మొత్తుకుంటూనే ఉన్నాను మీరు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం మారవని నేను చెబితే వింటుందా నా మాటకి మాత్రం విలువ ఉందా పృథ్వీ రాధమ్మ మాటలు వినగానే ఇటు తిరిగాడు నిశాంత ఎదురైంది ఒక్క క్షణం నిశాంత పృథ్వీ ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడ్డారు ఆ క్షణంలో చెక్కిన కందగడ్డలా ఉన్న అతని ముఖం చూస్తుంటే నిశాంతకి తెలియకుండానే మనసు వెరపుగా అనిపించింది కోపంతో ఉచితానుచితాలు మర్చిపోయి ఉద్రేకంగా ఉన్న ముఖం అది ఆ ఆగ్రహ ఆగ్రహజ్వాలలు ఎర్రటి నాలుకలతో పడగలెత్తి బుసలు కొడుతున్నాయి పృథ్వీ ఎడంచెయ్యి పిడికిలు బిగించి నడుం మీద పెట్టుకుంటూ అడిగాడు ఆ ఉద్యోగం నిన్ను ఎవరు మానమన్నారు అతను కొట్టినట్టే అడిగిన ఆ తీరుకి నిశాంతకి నోట్లోంచి జవాబే రాలేదు నిన్నే అడిగేది అతను అరిచాడు నేనే మానేశాను అంది చప్పున సమాధానం వెంటనే చెప్పకపోతే ఇంకేం చేస్తాడు అనే భయంతో అదే ఎందుకు మానేశావని అడుగుతున్నాను ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం బాగుంది బాగుందా జీతం దానికంటే ఇది ఎంత ఎక్కువ నిశాంత తడబడింది ఎక్కువేం కాదు రెండు వందలు తక్కువే అతను వెంటనే రాధమ్మ వైపు విన్నారా మీరు అన్నట్లు చూశాడు చూసారా రెండు వందలు తక్కువ మరి తక్కువ జీతం ఉద్యోగం కోసం ఎక్కువ జీతం వచ్చేది ఎందుకు వదిలేసినట్లు అతను నిలదీశాడు నిశాంత జవాబు చెప్పలేదు ఊరుకుంటే లాభం లేదు నాకు జవాబు కావాలి అతను నిలదీశాడు బాగుంది ఇంటి దగ్గర అని ఇంటి దగ్గరే ఈ ఇల్లు ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్నదా ముందు తీసుకున్నదా రాధమ్మ మొత్తుకున్నట్లుగా అంది అదేమిటి నిశా ఆ ఉద్యోగం వచ్చిన తర్వాతనేగా ఈ ఇల్లు తీసుకుని మంగళవారం వద్దు అంటున్నా వినకుండా సామాన్ తెచ్చి ఇక్కడ పడేశావుగా అక్క ఎప్పుడు అంతే అంది వసంత కోపంగా అసలు జీతం తక్కువైతే ఇక్కడికి రావడం ఎందుకు అన్నాడు రవి అది అడగండి అందరూ అడగండి అన్నాడు పృథ్వీ అందరూ అతని వైపే అతనికే ఒత్తాశ నిలబడి తనని దోషిలా చూస్తున్నారు నిశాంత్కి కూడా ఆగ్రహం రాసాగింది బ్యాగ్ తీసుకువెళ్ళి అల్మారాలో పెడుతుంటే పృథ్వీ వెనకే వచ్చాడు చెప్పు సమాధానం అన్నాడు నిషా వెనక్కి తిరిగింది నిర్భయంగా అతని కళ్ళల్లోకి చూస్తూ అనేసింది అవును నేనే ఇల్లు మారాను నేనే ఆ ఉద్యోగం వదిలేశాను దానికంటే నాకిది సుఖంగా అనిపించింది ఆఫీసు ఇల్లు దగ్గర రెండు వందలు తగ్గినా పర్వాలేదు ఇందులో ఒకరికి చెప్పేదేముంది ఒకరిని సంప్రదించేదేముంది ఈ మాటలు నిశాంత నోట్లో శాంతం పూర్తి కాలేదు పృథ్వీ చివాలన రాధమ్మ వైపు తిరిగాడు ఏమండి విన్నారా ఆ మాటలు ఇంక నేను ఇక్కడ ఉండటం అనవసరం నిశాంత వైపు తిరిగి రెట్టింపు ఆవేశంతో నాకే బుద్ధి తక్కువయ్యి మీ విషయాలు పట్టించుకుని పని పాట వదిలేసి మీ వెంట పడుతున్నాను ఆడపిల్లలంటే ముఖం వాచి ఏడుస్తున్నాను కదూ సరే నాకు బాగా బుద్ధి చెప్పారు అని గిరుక్కున వెళ్ళిపోతుంటే రాధమ్మ పరిగెత్తుకు వచ్చి ఆగండి వెళ్ళకండి అంది అయ్యయ్యో ఆయన వెళ్ళిపోతున్నారు అమ్మా వసంత ఏడుపు గొంతుకతో అంది రవి ఆపరా రాధమ్మ అరిచింది రవి పృథ్వీ చేయి పట్టుకుని ఆపేశాడు వెళ్ళకండి సార్ అంటూ బ్రతిమలాడాడు నిశాంతదంతా వాళ్ళ నాన్న పోలికనాయన ఒట్టి తిక్క మనిషి నువ్వు ఆ మాటలు పట్టించుకోవద్దు అంది రాధమ్మ ఏడుపు గొంతుతో పృథ్వీ ముఖం చూస్తుంటే అతని జన్మలో మళ్ళీ తన ముఖం చూడడని తెలుస్తూనే ఉంది అయ్యో అయ్యో ఇలాంటి వ్యక్తి అండ కావాలని అందరూ తహతహలాడతారు కానీ ఇలా పొగరుమోతు మాటలతో పోగొట్టుకుంటారా ఎక్కడైనా రాధమ్మ ఆదుర్దా పడిపోతూ అతన్ని బ్రతిమలాడుతోంది వెనక్కి తిరిగి పరుగున వెళ్ళి నిశాంత చేయి పట్టుకుని లాగుతూ నీకు ఒంటిమీద తెలివి ఉందా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అసలు జ్యోతికిలా అని తెలిస్తే మన గుమ్మంత ఎక్కుతాడా అంది జ్యోతి ప్రసక్తి రాగానే నిశాంత కళల్లో అవమానం ఆగ్రహం మెల్లగా వరదలా వెనక్కి తోసేసినాయి గుటకమింగి తనంతాను నిగ్రహించుకుంది రా వచ్చి ఆయనకి క్షమార్పణ చెప్పు ఎన్నడూ లేంది రాధమ్మ గట్టిగా కసిరింది నిశాంత ఆవిడ చేతిని విదిలించుకుంది పృథ్వీ ఈ మాట వినగానే మళ్ళా వెంటనే ఇదిగో రాధమ్మగారు ఇలాంటి డ్రామా సీన్ పెట్టకండి క్షమార్పణలు నాకేం అవసరం లేదు ఇప్పటికైనా జరిగిందేమిటో తను అర్థం చేసుకుంటే చాలు రాధమ్మ నిశాంత వైపు ఏమంటావో అన్నట్లు చూసింది వారందరి కళ్ళు బోన్లో నిలబడిన ముద్దాయిని చూస్తున్నట్లు ఉన్నాయి ఆ క్షణంలో నిశాంతకి ఆ ఇల్లు తన ఇల్లు కానట్టుగా పృథ్వీ ఇల్లులా వారంతా అతనికి సంబంధీకుల్లా తను ఒక్కరితే వేరుగా అనిపించింది నిశాంతకి ఈ సంఘటనని ఇంకా పొడిగించాలని కానీ ఇంకా ఉధృతం చేయాలని కానీ అనిపించలేదు పృథ్వీ ముఖంలో బాధ చూస్తుంటే ఎలాగో అనిపించింది అతను ఈ సంఘటనని ఇంత అవమానంగా తీసుకుంటాడని తను అస్సలు అనుకోలేదు అవతల వచ్చిన ఉద్యోగావకాశం పోతుందనే భయంతో ఈ సత్వర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అందుకే పృథ్వీ వైపు చూస్తూ మిమ్మల్ని అవమానించాలని నాకేం లేదు ఇక్కడ నా ఫ్రెండ్ కూడా ఉంది అందుకని అది వదిలేసి ఇక్కడ చేరాను అంతేగాని అంది రాధమ్మ వెంటనే అందించింది క్షమించండి అను నిశాంత పృథ్వీ వైపు చూసింది ఆ చూపు చిత్రంగా అతని మనసుని తాకింది అతనిలో మండే ఆగ్రహ జ్వాలలు మెల్లగా ఆరిపోయినాయి నిశాంత పృథ్వీ ఒకరిని ఒకరు చూస్తూ అరక్షణం అలాగే నిలబడ్డారు నిశాంత చూపుల్ని కదలనీయకుండా పట్టి బంధించినట్టే ఉంది అతని చూపు ఒక్క క్షణం నిశాంతకే అయోమయంగా అనిపించింది అతను తన భుజాలని గట్టిగా కదలకుండా పట్టుకొని అతని సమక్షంలో నుంచి వెళ్ళనీయకుండా చేస్తున్నట్టు అనిపించింది పృథ్వీ గారు మీరు క్షమించేసేయండి ఏమీ అనుకోకండి కావాలంటే నేను మీ కాళ్ళు పట్టేసుకుంటాను అంది పృథ్వీ మెల్లగా అతి మెల్లగా బలవంతంగా నిశాంతతో ఐక్యమైన తన చూపుల్ని విడదీసుకుంటూ ఛీ ఏమిటండి ఆ మాట అన్నాడు అతని కంఠం విని అందరూ ఆశ్చర్యపోయారు అంత మామూలుగా ఉంది ఆ స్వరం రాధమ్మకి నెత్తిమీద నుంచి కొండంత భారం దింపుకున్నట్లుగా సంబరం వచ్చేసింది కూర్చోండి ఒరే రవి ఆ కుర్చీ ఇలా తీసుకురా అంటూ కేక పెట్టింది వసంత మధ్యాహ్నం నువ్వు జామ్ చేశావుగా తీసుకురా తెచ్చి అతనికి పెట్టు అమ్మయ్యా గాలిదుమారం పోయింది అందరం సంతోషంగా తీపి తిందాం అంది రాదమ్మ ఆవిడ నిజంగానే క్షణం క్రితం పృథ్వీ ముఖం చూసి ఇక ఇతంతో తమ సంబంధం తెగిపోయింది అతను మళ్ళీ తమ ముఖం చూడడు అనుకుంది లాంటి ఈ మనిషి పృథ్వీని పోగొట్టుకోవడమా అలా జరిగితే ఇక దేనిలోనో దూకి చావటమే ఉత్తమం రాధమ్మకి అతను మామూలుగా మాట్లాడటంతో ఏనుగు ఎక్కినంత ఆనందంగా అనిపించింది వసంతని పెట్టమంది గాని మళ్ళా తనే వంట ఇంట్లోకి పరిగెత్తింది తల్లి వెంటే వసంత వెళ్ళింది రవి ఫ్రెండ్ కేక పెట్టడంతో వస్తున్నా అంటూ వీధిలోకి పరిగెత్తాడు గదిలో పృథ్వీ నిశాంత ఇద్దరే ఒకరికి ఒకరు అభిముఖంగా నిలబడ్డారు నిశాంత అలాగే చూస్తోంది అతని చూపులు ఆమెను పట్టుకుని నిలదీస్తున్నాయి అతను ఒక అడుగు వేసి దగ్గరగా వస్తూ అన్నాడు నిషా నీకు ఈ ఉద్యోగం కావాలంటే నేను వద్దంటానా కాస్త నేను వచ్చిన తర్వాత నాకు చెప్పినట్లయితే నేనే ఆ ఏదో చూసేవాణ్ణి ఎప్పుడైనా సరే ఎవరైనా నన్ను ప్రశ్నించే స్థితి వస్తే నాకు కోపంతో పిచ్చెక్కుతుంది నాకు ఈరోజు నువ్వు అలా పిచ్చెక్కించావు రాధమ్మగారికి థ్యాంక్స్ చెప్పాలి ఆవిడ కాస్త ఆపారు లేకపోతే వెళ్ళిపోయేవాడినే నేను మీ క్షేమం కోరుతూ ఏ పని చేస్తే మీ కుటుంబం నువ్వు సుఖంగా ఉంటారా అని ఆలోచన చేస్తుంటే నువ్వేమో నన్ను అవమానపరిస్తే ఎలా ఉంటుందో చెప్పు నిశాంత చూపులు క్రిందికి దించుకుంది అతని కంఠస్వరం స్నేహపూరితంగా ఉండడంతో ఒక్క నిమిషం తాను చాలా చెడ్డ పని చేశానా అనే భావం మనసంతా ఉదయించింది వసంత ప్లేట్స్తో జామ్ తెచ్చి ఎంతో ఆనందంగా పృథ్వీ చేతికి అందించింది పృథ్వీ తను అందుకున్న ప్లేట్ నిశాంతకి ఇచ్చాడు నిశాంత తల అడ్డంగా ఊపింది మీరు తీసుకోండి ఏం నేనిచ్చింది మీరు తీసుకోరా అయితే ఈ ప్లేట్ కిటికీలో నుంచి గిరాటేస్తాను అతను విసట్టానికి చెయ్యి ఎత్తబోతుంటే వసంత చప్పున ఆపేసింది అతని చూపుల్లో అంతర్ధానం అయిపోతున్న కోపం మళ్ళా ఒక్కసారి తిరిగి చూసినట్టుగా బుసలు కొట్టింది నిశాంత చప్పున అతని చేతిలో ప్లేట్ అందుకుంది వసంత అతనికి ఇంకోటి ఇచ్చింది మంచినీళ్లు తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది పృథ్వీ గులాబ్జామ్ తింటూ అన్నాడు ఐఆమ్ సారీ నాకు చాలా త్వరగా కోపం వస్తుంది అది మీరు కాస్త అర్థం చేసుకుంటే మన స్నేహం కలకాలం నిలుస్తుంది నాతో స్నేహం చేసిన వాళ్ళకి నా వల్ల ఉపకారం చాలా జరుగుతుంది కనీసం ఆ లాభం కోసమైనా నన్ను ఓర్మితో భరించడం నేర్చుకుంటారు అసలు నేను రావటమే నీ మీద కోపంతో ఈ ఊరు వచ్చాను ఎందుకో తెలుసా ఎందుకు వెరపుగా అడిగింది తనకి తెలిసినంత వరకు పృథ్వీకి కోపం తెప్పించే పని ఏదీ చేయలేదే నేను ఊరు వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ చేస్తారని అనుకున్నాను మీరు ఒక్కసారి కూడా చేయలేదు నేను అటు ఊరు వెళ్ళగానే నా గురించి మీ ఆలోచన ఒక చెత్త కాగితం నలిపి ఇంట్లోంచి అవతల గిరాటు పెట్టినట్టు మీ మనసులో నుంచి తీసి అవతల పారేసి ఉంటారని అర్థం అయినప్పటి నుంచి ఒళ్ళు మంట ప్రారంభమైంది నేను నా ఇంటి తాళం చెవులు మీకెందుకు ఇచ్చి వెళ్ళాను ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేస్తారనే కదా నాకేం అవసరం లేదు అంది నిశాంత అదిగో పచ్చి అబద్ధం అంటే ఇదే అవసరం లేదా మీ ఈ ఉద్యోగం ఈ కథ కమామిషు ఏమిటి నిశాంత అంగీకరించింది అసలు మీకు ఫోన్ చేసి సంప్రదించాలి అనే ఆలోచనే రాలేదు అదే నా మంట అర్థమైందా ఇప్పటికైనా అన్నాడు నిశాంత తల ఊపింది అవును నిజమే అతను వెళుతూ తన ఇంటి తాళంచేవే కాదు అతను ఉండే అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్ళాడు తనకి అసలు ఆ సంగతే గుర్తులేదు అతనికి ఫోన్ చేయాలి అనే ఆలోచనే తన మనసులో అసలు రాలేదు చూసారా మీరు పైకి ఒప్పుకోకపోయినా లోపల అంగీకరిస్తున్నారు అన్నాడు నిశాంత కళ్ళలోకి నిశితంగా చూస్తూ నిశాంత్ భయంగా చూపులు క్రిందికి వాల్చుకుంది బాప్రే ఇతనికి ఆంతర్యం పసిగట్టే నేర్పు కూడా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని తనంతానే హెచ్చరించుకుంది రాధమ్మ పృథ్వీని భోజనం చేయమని బలవంతం చేసింది చిత్రంగా అతను తిరస్కరించలేదు ఆ రాత్రి పృథ్వీ వెళ్ళేసరికి తొమ్మిది గంటలు దాటింది అతను వెళ్లే ముందు నిశాంత్ దగ్గర ఒక్క క్షణం ఆగి ఐఆమ్ సారీ మిమ్మల్ని నేను హడలగొట్టేసానేమో అన్నాడు సారి చెప్పాలి మీరు తప్పేం చేయలేదే అంది నిశాంత అతను చెక్కితుడైనట్టు ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు తర్వాత అన్నాడు నిజమే నేనెందుకు చెప్పినట్టు నాకు తెలియదు బహుశా అలవాటుగా కావచ్చు అన్నాడు నిశాంత అది నిజం అన్నట్లు తలూపింది అతను వెళ్ళబోతూ ఆగి మళ్ళీ అన్నాడు అది అలవాటేం కాదు మేడం నా మూలంగా ఎవరికీ బాధ కలగకూడదని అనుకునే ప్రయత్నం నాలో బలహీనత ఏమిటో నాకు తెలుసు నాకు చాలా తేలికగా ఉప్పెనలా కోపం వస్తుంది అప్పుడు అవతల వాళ్ళని ఎంతగానైనా గాయపరచటానికి వినదీయను అది తగ్గిన తర్వాత బాధపడను అవతల వాళ్ళని నా కోపం ఎందుకంత బాధించాలి నాకు ఆ హక్కు ఏముంది అందుకు క్షమార్పణ చెబుతాను అని అతను వెళ్ళిపోయాడు నిశాంతకి అతని మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి అతను వస్తే మాట్లాడటం ప్రారంభిస్తే అతని ఆలోచనలే మనల్ని పొగలా కమ్మేస్తాయి మనదంటూ ఇంకేమీ ఉండదు ఇంకా ఆ మర్నాడు నిశాంత్ ఆఫీస్కి వెళ్లే ముందు భోజనం చేస్తుంటే ఎప్పుడూ లేనిది రాధమ్మ పక్కన కూర్చొని ఆప్యాయంగా వడ్డిస్తూ చెప్పింది చూడ్నిసా పృథ్వీ నీకు నచ్చినా నచ్చకపోయినా అతనితో నువ్వు కోసమైనా మంచిగా ఉండాలి దేవుడి దయవల్ల మన కుటుంబం అంటే అతనికి చాలా మంచి అభిప్రాయం ఉంది జ్యోతికంటే ఎక్కువగా మనలో ఒకరుగా కలిసిపోవాలని ఆరాటపడుతున్నాడు అతనికి పాపం ఎవ్వరూ లేరు జ్యోతి చెప్పాడు చిన్నప్పుడే తండ్రి పోయాడట తల్లి ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట పెంచిన తాతగారు కూడా చిన్నప్పుడే పోయాడట అతను మన వసంతని ఇష్టపడితే బాగుండునని నా అభిప్రాయం మన వసంత అతనికి నచ్చుతుందా పిన్ని అని నువ్వు చిరాకు పడవద్దు మనకి భగవంతుడి వల్ల అతనితో పరిచయం వచ్చింది ఆ పరిచయాన్ని బంధుత్వంగా మనం మార్చేసుకోవాలి అది సులభం కాదని నాకు తెలుసు కానీ ప్రయత్నం చేయటంలో తప్పేం లేదుగా నేను వసంతకి కూడా చెప్పాను అమ్మా మీ నాన్న సంపాదించి పోసి ఇచ్చిన ధనరాశులు మనకేం లేవు సంబంధాలు చూడబోదాం అంటే మేకలు కాసేవారు కూడా లక్ష ఇస్తావా అరలక్ష ఇస్తావా అంటున్నారు అంత డబ్బు పోసి మనం సంబంధాలు ఎక్కడ తీగలం అక్కలాగా నాలుగు రాళ్ళు సంపాదించి నీ అన్నం నువ్వు తినటానికి నీకు చదువు అవ్వలేదు మీ నాన్న శ్రద్ధ తీసుకోలేదు అందుకని ఏం చేస్తావో నాకు తెలియదు పృథ్వీ నువ్వంటే ఇష్టపడేట్టు చూడు మిగతా సంగతంతా నేను చూస్తాను ఆ జయలక్ష్మి గారమ్మాయి సునీత అంతేగా క్లాస్మేట్ ఆనంద్ లక్షాధికారి అయినా ఈ అమ్మాయి అంటే ఇష్టపడి వాళ్ళ వాళ్ళని కాదని చేసుకున్నాడు ఇప్పుడు కొడుకు కూడా పుట్టాడు లక్షణంగా ఉంది భర్తకి సునీత అంటే ఎంత ప్రేమో కొంగు పట్టుకుని వదల్లేనట్లుగా ఉంటాడు కట్నాలు కానుకలు తల్లిదండ్రులు ఇవ్వలేనప్పుడు ఆడపిల్లలు ఇలాంటి ఉపాయాలు వెతకాలి మరి ఏం చేస్తాం లేకపోతే మరి ఆ సరళలా కన్నెముత్త ఎదువులా ఉండిపోతారు తర్వాత చూసే దిక్కు కూడా ఉండదు నేనేదో చాదస్తంగా వాగుతున్నానని నువ్వు అనుకున్నా సరే పృథ్వీతో మాత్రం జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెచ్చరికలు చేసింది నిశాంత ఆఫీస్కి వస్తుంటే రాధమ్మ మాటలే గుర్తుకు రాసాగాయి పిన్ని ఎంతసేపు ఇంతే వసంత కాస్త పెద్దది అవుతున్నప్పటినుంచి ఎవరికి వల విసురుదామా అని తాపత్రయం ఆ తాపత్రయం ఎంతగా ఉంటుందంటే వారికి ఇట్టే అర్థం అయిపోతుంది అది నేర్పుగా చేయటం కూడా రాదు గతంలో కమలాకర్ వినయల విషయంలో ఇది జరిగి పరాభవం కలిగినా ఆవిడికి బుద్ధి రాలేదు నిశాంతకి పిన్ని పట్ల కోపం కంటే జాలే ఎక్కువగా కలిగింది తను ఉన్న దరిద్రంలో వసంతకి కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేయటం అనేది పూర్తిగా అసంభవమని ఆవిడికి తెలుసు జయలక్ష్మి గారమ్మాయి సునీత ఆవిడికి ఆదర్శం తను అలాంటి అదృష్టం అందుకోవాలని ఆరాటంతో ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది ఆవిడికి అదృష్టం మీద అపారమైన నమ్మకం నిశాంత ఎంతో పోరింది అలాంటి బాధల కంటే వసంత చదువుకుని తన కాళ్ల మీద తను నిలబడగలిగే ఆర్థిక స్వాతంత్రం కలిగించమని అది ఆవిడకి అర్థం కాదు ఎంత ఉద్యోగం చేసినా ఆడపిల్ల ఎప్పటికైనా ఒక నీడన ఉండాల్సిందేగా అంటుంది చిన్నప్పటి నుంచి వసంతని పిన్ని ఇలా మగపిల్లలకి గేలం వేయించి అభ్యాసం చేయించటం వల్ల వసంతకి బొత్తిగా చదువు మీద ధ్యాస లేకుండా పోయింది మగపిల్లలు కనిపిస్తే చూపులతో ఆకర్షించటం వయ్యారంతో కవ్వించటం తన వెంట తిప్పుకోవటం అదొక సరదా ఆయన ఆట అయిపోయింది చదువు గురించి వసంతకి తను నోరు పోసిందంతా ఎడారిలో చినుకులే అయినాయి ఇప్పుడు పృథ్వీ వాళ్ళకి ఎదురయ్యాడు పృథ్వీకి గాని జ్యోతికి గాని ఇది తెలిస్తే బాగుంటుందా నిశాంతకి లోపల వెరపుగా భయాందోళనగా అనిపిస్తున్నాయి రాధమ్మ నోరు తెరిచి చెప్పకముందే తన మనసు ఇది పసిగట్టింది నుంచి ఏదైనా సంఘటన జరిగి పృథ్వీకి తాము దూరంగా ఉంటే బాగుండు అని ఎంతగానో అనిపిస్తోంది ఈ ఉద్యోగం సంఘటన దారి తీస్తుందని ఆశపడింది కానీ జరగలేదు పృథ్వీ వసంతం చేసుకుంటాడా పిన్ని ఎంత వెరిమాలోకంలో ఆలోచిస్తోంది ఆఫీసులో అడుగు పెట్టగానే సుప్రియ ఎదురొచ్చింది మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు నిన్ను చేయమన్నాడు అంది నెంబర్ ఇస్తూ ఫ్రెండా నిశాంత గుండెలు కొట్టుకునే వేగం పెరిగింది ముఖంలో ఆనందం వచ్చింది ఏమిటి జ్యోతి వచ్చేశాడా ఏమిటి నెంబర్ చూసింది పృథ్వీ నెంబరే అది నెంబర్ డయల్ చేసింది అవతల నుంచి వెంటనే పృథ్వీ పలికాడు హలో గుడ్ మార్నింగ్ వెరీ లేట్ మార్నింగ్ అన్నాడు అతని గొంతు చాలా హుషారుగా ఉంది హలో అంది ఆశాభంగం దాచుకుంటూ జ్యోతి వచ్చాడా ఆతృత ఆపుకోలేక అడిగింది జ్యోత అవతల ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత నవ్వుతూ అన్నాడు నిషా మీ ఆఫీసులో ఉద్యోగం చేసే వేళలో ఉన్నావు నిద్రపోవటం లేదమ్మా జ్యోతిని గురించి కలలు కనటానికి ఆ అమ్మ అనటంలో అచ్చు జ్యోతి అన్నట్టే అనుకరిస్తూ అన్నాడు ఆ అనుకరణ ఒక వ్యంగ్యం ఆ వెక్కిరింతలో ఆమె పట్ల అపహాస్యం ఐఆమ్ సారీ అంది నిరుత్సాహంగా అతని పకాలను నవ్వాడు మై గాడ్ ఇన్నాళ్ళు నువ్వు అసలు నాతో స్నేహం చేయటం లేదని ఉడికిపోతున్నాను నా ఐడియా తప్పు ఆరు నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటారు నా సారీ చెప్పే అలవాటు నీకు వచ్చేసిందంటే నా స్నేహ ఫలితమేగా అతను నవ్వేశాడు ఆ నవ్వు చాలా హాయిగా తనలో తానే కాకుండా ఈ లోకంతో కూడా ఎలాంటి పేచీలు యుద్ధం లేకుండా ఒక ప్రశాంతతని పొందుతున్న మనిషి ఆంతర్యానికి ప్రతిబింబంలా ఉంది నీకు నాతో స్నేహం జతగల్సింది సుమా అనే అతని అభిప్రాయ వ్యక్తీకరణ సంతోషంతో కూడిన ప్రశంసలా లేదు అతని చేతికి అందిన కొరడా వెదిలింపులా ఉంది నిశాంతకి ఒళ్ళు మండిపోయింది ఫోన్ పెట్టేసింది నిశాంత ఇటు తిరగక ముందే కొంగు పట్టి లాగినట్టే మళ్ళా ఫోన్ మోగింది పృథ్వీ ఇంకా నవ్వుతున్నాడు నేనే ఒక శుభవార్త చెబుదామని ఫోన్ చేశాను మీ స్నేహమని నువ్వు ఇంకా రాలేదని చెప్పింది నిషా రేపు మనమంతా నాగార్జున సాగర్ వెళ్తున్నాం నేను మా ఆఫీస్కి వచ్చిన రోనక్ బెనర్జీ అనే ఒక అతిథి మహాశయుడిని అక్కడికి తీసుకువెళ్తున్నాను అక్కడ ఒక పెద్ద మనిషితో ఒక గంట మాత్రమే చర్చలు తర్వాత బెనర్జీ గారు గుంటూరు వెళ్ళిపోతారు నేను ఒసూరుమంటూ ఒక్కడనే తిరిగి రావాలి మీరంతా వస్తే సరదాగా రావచ్చు సారీ నాకు సెలవు దొరకదు దొరికేట్టు నేను చూస్తాను ఇంకో గుడ్ న్యూస్ ఆ ఆఫీస్ మేనేజ్మెంట్లో మొదలియారు గారు కూడా ఒక భాగస్వామిట ఈరోజు అన్ని శుభవార్తలే నువ్వు నా నుంచి దూరంగా పారిపోవాలని మరింత దగ్గరికి వచ్చావు మొదలియారు గారు ఎప్పటినుంచో నన్ను మీ ఆఫీస్ చూడమని అడుగుతున్నారు వాళ్ళు డబ్బు బాగా ఖర్చు పెట్టరు పీనాసులట ఆఫీస్ బిల్డింగ్ మార్చమని అడిగితే అద్దె ఇక్కడ తక్కువ అని ఆయన తిరస్కరించాడు అందుకని నేను ఒప్పుకోలేదు నేను ఈరోజు ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేశాను సో నిశాంత గారికి సెలవు దొరకటం అనేది చాలా సులభం నిశాంత నోటమాట రానట్లుగా అయింది అతని గొంతులో కేరింతలు కొడుతున్న హుషార్కి ఇదా అసలు కారణం నేను సాయంత్రం ఇంటికి వచ్చి మీ పిన్నితో మాట్లాడతాను ప్రయాణం గురించి ఓకే బాయ్ అతను ఫోన్ పెట్టేశాడు నిశాంత ఫోన్ పెట్టేసి అక్కడే నిలబడిపోయింది నువ్వు నా నుంచి దూరంగా పారిపోవాలని మరింత దగ్గరగా వచ్చావు అతని మాటలు నవ్వుతూ వికిరిస్తున్నాయి అంటే అతనికి తను చేసిన ఆలోచన అర్థమైందన్నమాట నిశాంత మనసులో ఏదో వెరపు పొగలా కమ్మివేయసాగింది పృథ్వీ జ్యోతి స్నేహితుడు ఏదో అనుకోని సంఘటనల వల్ల అతనికి తమ కుటుంబంతో చనువు ఏర్పడింది అతను మామూలు వ్యక్తి కాదు అతనిలో తెలివితేటలు సామర్థ్యం అపారం ఆ మాట నిజమే కానీ అతని ప్రవర్తన ఆ తొందరపాటితో కూడిన ఆగ్రహం అతనంటే కాస్త దూరంగా ఉంటే నయం అనే జాగ్రత్తని హెచ్చరికగా చేస్తాయి అతనితో ఆశించని అనుకోని పరిచయం కలిగింది నిశాంత దూరంగా ఉండటానికి ప్రయత్నాలు ప్రారంభమైనాయి కానీ పృథ్వీ దానికి మాత్రం ఇష్టంగా లేడని నిశాంతకి త్వరలోనే అర్థం కాసాగింది పరిచయం వదిలేసుకోవాలంటే అది అతనికి ఇష్టం లేకపోతే అతను తెంచేసుకోవాలి ఎవరితోనైనా పరిచయం ఉండాలా తెంచుకోవాలా అన్నది పూర్తిగా తన ఇష్టాయిష్టాల మీద ఉండేట్లు జాగ్రత్త పడటం అతని వ్యక్తిత్వంలో చతురత్వం అని నిశాంతకి తర్వాత కానీ అర్థం కాలేదు నిశాంతకి పృథ్వీతో నాగార్జున సాగర్ వెళ్ళక తప్పలేదు పృథ్వీతో ఒక్క నిశాంతే కాకుండా రాధమ్మ వసంత రవి చివరికి సుప్రియ కూడా బయలుదేరి వచ్చేలా చేశాడతను అందరూ కలిసి కూర్చున్న తెల్లమారుతి వ్యాన్ నాగార్జున సాగర్ వైపు పరిగెత్తుతుంటే నిశాంత ఇంకా తను ఈ వ్యాన్లో ఎక్కిన సంగతి నమ్మలేకపోతోంది పృథ్వీ చాలా చిత్రంగా తను కాదనలేని పరిస్థితి తీసుకువచ్చాడు నిశాంత గమనిస్తూనే ఉంది అతను ఏది జరగాలని కోరుకుంటాడో అది ముందు రాధమ్మ తల్లో కెక్కిస్తాడు ఇక ఆమె మాటలను ఎవరైనా కాదంటే కళ్ళు తాగిన కోతిలా గంతులు వేసి ఇంట్లో ఎవరినీ మంచినీళ్లు తాగనీయనంతగా గోలగోల చేసేస్తుంది ఆ రోజు నిశాంత ఇంటికి వెళ్ళగానే రాధమ్మ చేస్తున్న పని వదిలి ఎదురుగా పరిగెత్తుకు వచ్చి పృథ్వీ తమందరినీ నాగార్జున సాగర్ తీసుకువెళ్తున్నాడనే వార్త వినిపించింది ఆమె ముఖంలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది అప్పుడే వసంత రేపు ప్రయాణంలో ఏ చీర కట్టుకోవాలో అక్కడ ఉన్నప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో అని తహతహలాడిపోతూ వచ్చి అక్కగారిని సలహా అడిగింది రవి అయితే చెప్పనవసరమే లేదు చుట్టుపక్కల ఉన్న వారందరికీ తాము ఊరు వెళ్తున్న వార్త టాం టామ్ చేసి వచ్చేశాడట ఇంట్లో అందరికీ ఏ అమెరికానో వెళ్ళటానికి అవకాశం వచ్చినంత ఆనందంగా గాల్లో తేలిపోతున్నారు ఆఫీస్లో సుప్రీక్ కూడా పృథ్వీ ఫోన్ చేసి సరదాగా రాకూడదు నా కోసం కాదులేండి మీ ఫ్రెండ్ కోసం అంటూ ఆహ్వానించాడు సుప్రియ పినతల్లి కొడుకు పృథ్వీకి తెలుసట అసలే సుప్రియకి ఊళ్ళు తిరగాలంటే బోల్డ్ అంత ఇష్టం పృథ్వీ మాటల్లో మహత్యం ఏమిటో గాని ఓ తప్పకుండా వస్తాను అనేసిందట ఈ విధంగా అందరూ ఆనందపడుతుంటే తను కాదని అన్నా ఎవరూ వినేట్టు లేరు పైనుంచి అలాంటిదేదైనా తన నోటి వెంట వస్తే పీక పిసికి చంపేసేటట్టున్నారు నిశాంత నాకు ఒంట్లో బాగలేదు పిన్ని మీరు వెళ్ళండి అనేసరికి రాధమ్మ లక్ష చదివేసింది అక్కకి మనం రావటం ఇష్టం లేదమ్మా అసలు మనల్ని పిలిచారని ఇలా రానంటోంది అంటూ వసంత ఏడ్చేసింది రవి నీ కాళ్ళు పట్టుకుంటానక్కా అంటూ వంగి నిజంగానే కాళ్ళు పట్టేసుకున్నాడు అందరూ కలిసి ఆ విధంగా నోరెత్తడానికి వీల్లేకుండా చేశారు నిశాంత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఏ అండమానుకో తీసుకువెళ్తున్న ఖైదీలా నిర్లిప్తంగా వ్యాన్లో ఎక్కి కూర్చుంది పృథ్వీ చాలా సంతోషంగా ఉన్నాడు బెనర్జీ గారికి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ పరిచయం చేశాడు బెనర్జీ గారికి నాలుగు రోజుల నుంచి కాన్ఫరెన్స్లతో నిద్ర లేదట ఆయన వ్యాను ఊరి పొలమేరలు దాటకుండానే నిద్రకి వెనక్కి తల ఆనించారు పృథ్వీ దోహపడుగున రవిని వసంతని ఏదేదో జోకులేస్తూ ఏడిపిస్తూనే ఉన్నాడు రాధమ్మ ఆనందంతో ముసిముసి నవ్వులు నవ్వుతోంది తను పిల్లలతో ఇలా సరదాగా కారులో ఇంత సులభంగా ఊరు వెళ్లటం ఆవిడ నమ్మలేకపోతోంది అబ్బా ఇది ఒక కలలా ఉంది నన్ను ఒకసారి గిచ్చవే వసు అంటోంది కూతుర్ని రవి పృథ్వీ మధ్యలో పిలిచాడు సీరియస్గా అన్నాడు రవి ఏమిటి మీ ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారా అడిగాడు పృథ్వీ రవి తెల్లబోయాడు అబ్బే అదేం లేదే అన్నాడు మరి మీ అక్కగారు అలా కూర్చున్నారేమిటి ఉలుకు పలుకు లేకుండా ఏదో తన సొమ్మంతా దొంగలు పడి దోచుకుపోయినట్టుగా అతను అన్న తీరుకి అందరూ గొల్లున నవ్వారు నిద్రకి ఊగుతున్న బెనర్జీ గారు ఉలిక్కిపడి లేచి చూస్తూ ఏమిటి అన్నారు కంగారుగా మా ఫ్యామిలీ జోక్లేండి అన్నాడు డ్రైవ్ చేస్తున్న పృథ్వీ నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుతూ జోక్స్తో కబుర్లతో మూడు గంటల ప్రయాణం చేసినట్టే లేదు నాగార్జున సాగర్ వచ్చేశారు పృథ్వీ అప్పటికే రిజర్వ్ చేసి ఉంచిన గెస్ట్ హౌస్లో వీరిని దింపేసి బెనర్జీ గారిని ఎస్ఈ గారింటికి తీసుకువెళ్ళాడు చెప్పినట్టుగానే గంటలో తిరిగి వచ్చేశాడు వస్తూనే పదండి పదండి అంటూ తొందర చేశాడు అందరూ బోట్లో నాగార్జున కొండకి వెళ్లారు పృథ్వీ వెంట తెచ్చిన బిస్కెట్సు ఫ్రూట్సు తినేశారు ఈ పూటకి మనకి ఈ పళ్ళే ఫలహారం అన్నాడు నాగార్జున కొండంతా తిరిగేశారు నది మెట్ల దగ్గరికి రాగానే రవి నీళ్ళలోకి దిగి ఈత కొడతానని అన్నాడు రాధమ్మ వెంటనే వారిస్తూ అమ్మో వద్దు మొసళ్ళు ఉంటాయేమో అంది భయంగా అసలు మొసళ్ళు నీళ్ళలోనే కాదండి ఇక్కడ ఉన్నాయి అన్నాడు పృథ్వీ ఎక్కడా రాధమ్మ భయంతో ఒక గంతు వేసి తిరిగి చూసింది ఆవిడ భయానికి అందరూ నవ్వారు అక్కడెక్కడా లేవండి ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఛాతీ మీద చెయ్యి ఆనించుకుంటూ ఎవరి మీదనైనా ఇష్టం ఏర్పడింది అనుకోండి అది నోట్లో మనం ఇరుక్కున్నట్టే కదా ఆశా వ్యామోహాలు అంటారే అవి వాటి గురించి చెప్తున్నాను అందరూ మళ్ళా నవ్వారు నిశాంత దూరంగా గట్టు మీద కూర్చుని నదివైపు పరధ్యాసగా చూస్తోంది నిశాంత నవ్వలేదు ఈ మౌనానందస్వామి మనసు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా అన్నాడు పృథ్వీ ఎక్కడుంది అంది సుప్రియ హిమాలయాల్లో మంచుకొండల్ని అధిరోహిస్తున్న పరంజ్యోతి జోబుల్లో తగ్గు స్వరంతో అన్నాడతను వెంటనే పక్కకి జరిగి పెద్ద గొంతుతో అరే జ్యోతి ఇదేమిట్రా ఇక్కడికి ఎప్పుడొచ్చావు అన్నాడు బిగ్గరగా నది నీళ్ళవైపు తదేకంగా ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న నిశాంత ఆ పేరు వినగానే గబుక్కున లేచి ఇటు పరిగెత్తుకు రాబోయి పృథ్వీకి రెండడుగుల దూరంలో హఠాత్తుగా ఆగిపోయింది పృథ్వీ అందరి వైపు చూసి చూశారా అన్నట్టు కలే చూశాడు అందరూ చూశారు నిశాంత్ ఒక్కసారిగా లేచి పరిగెత్తుకు వచ్చిన తీరు ఆ తర్వాత తెల్లముఖం వేసిన వైనం చూసి విరగబడి నవ్వారు అరే రే రవి అవిగో ఏరుకో త్వరగా వసంత నువ్వు కూడా రా అంటూ పృథ్వీ తొందర పెట్టేశాడు ఏమిటి వాళ్ళు చుట్టూ క్రింద వెతుకుతూ అయోమయంగా చూశారు అటు కాదు ఇటు మీ అక్క దగ్గర ఆలోచన రత్నాలు అలా లేవటంతో క్రిందపడి దొర్లిపోతున్నాయి ఒక్క సెకండ్ తెల్లబోయిన అందరూ అంతలోనే మళ్ళా గొల్లున నవ్వేశారు బిక్కముఖం వేసిన రవి అంతలోనే తేరుకొని నిలవరించుకొని నిజంగానే క్రిందంతా వెతికినట్టు చూసి ఇక్కడ లేవు సార్ అక్క వైపు చూసిందిగా అక్కడ పడి కరిగిపోయినట్టున్నాయి ఒక్కటి దొరకలేదు అన్నాడు ఇదిగో నాకొకటి దొరికింది సుప్రియ గబుక్క నా కిందికి వంగి చేత్తో తీస్తున్నట్టు నటించింది ఏమిటి అన్నారంతా సుప్రియ గుప్పెటి తెరిచి చూపిస్తూ ఇదిగో ఆలోచనారత్నం పృథ్వీ ఎంత మంచివారు అని అంది అందరూ నవ్వారు ఆ అయితే అక్క మనందరికీ దూరంగా కూర్చుని చేస్తున్న ఆలోచన అదన్నమాట దానికి దాపరికం ఎందుకే అంది వసంత బుంగమూతి పెట్టి సుప్రియ నేనెక్కడలా అనుకున్నాను నిశాంత చెయ్యెత్తి ఎత్తి విసురుగా ఒకటి కొట్టబోయింది ఆ అదేమిటి చప్పున పృథ్వీ ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని వారించేశాడు లేకపోతే సుప్రియ చెంప చల్లు నిశాంత రోషారుణిత నేత్రాలతో ఇలాంటి పిచ్చి జోక్స్ నాకు నచ్చవు నా మనసులో అసలు లేనే లేని ఆలోచన ఉందని ఎందుకనాలి ఈ మాట వినగానే పృథ్వీ ముఖంలో నీలినీడ పాకి అంతలో అంతర్ధానమైంది మరి ఏ ఆలోచన ఉందో చెప్పు అన్నాడు రవి మీకనవసరం అంది నిశాంత పృథ్వీ చేతిలో చిక్కబడిన తన చేయి విసురుగా లాక్కొని నడుస్తూ పదండి బోట్ టైం అవుతోంది అన్నాడు పృథ్వీ బోట్లో తిరిగి వచ్చేటప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు దానికి కారణం ఒకటి అలసట కావచ్చు రెండోది పృథ్వీ గంభీరంగా ఉండిపోవడం కూడా కావచ్చు గెస్ట్ హౌస్కి తిరిగి రాగానే ఈ రాత్రి ఇక తిరుగు ప్రయాణం అనుకున్నారంతా అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకునే హడావిడిలో ఉన్నారు కానీ పృథ్వీ టీ తెప్పించి అందరికీ ఇప్పిస్తూ ప్రకటన చేస్తున్నట్లుగా నిశాంతకి అసలే ఒంట్లో బాగాలేకపోయినా పాపం వచ్చింది మళ్ళా ప్రయాణం అంటే తట్టుకోలేదు రేపు వెళ్దాం అన్నాడు నిజంగానా ఓ అలాగే అలాగే తప్పకుండా అలాగే అన్నారంతా సంతోషంగా ఇంకో రోజు ఇక్కడ ఉండవచ్చు అంటే వారికి ఆనందంగా ఉంది నాకు ఒంట్లో బాగానే ఉంది వెళ్ళిపోదాం అంది నిశాంత వద్దులే నిశాంత రేపు వెళ్దాంలే అంది రాదమ్మ ఎంతో ప్రేమగా నేను వెళ్దాం అంటున్నాను అంది బిగ్గరగా సరేనమ్మా నీ ఇష్టం రాదమ్మ వెళుతూ అసలు అంతా నీ ఇష్టమేగా అంటూ వెళ్ళింది అందరూ హడావిడిగా వెళ్ళాలి వద్దు అని తరికిస్తుండగా పృథ్వీ నిశాంత దగ్గరగా వచ్చి ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని చిరుకోపంగా చూస్తూ తగ్గు స్వరంలో ఇందులో ఏది అబద్ధం బయలుదేరేటప్పుడు ఒంట్లో బాగాలేదు రాలేను అన్నదా ఇప్పుడు బాగానే ఉంది అనటమా ఏదో తేల్చి చెప్పే వరకు ఇక్కడి నుంచి వెళ్ళాం అన్నాడు నిశాంత అవాక్కైపోయినట్లు చూసింది ఇంతలో దూరం నుంచి కెవ్వున అరుపు వినిపించింది నిశాంత తిరిగి చూసింది వెళ్ళిపోతున్న పృథ్వీ కూడా తిరిగి చూశాడు దూరంగా రవి పరిగెత్తుతూ మెట్లు దిగబోతూ ధన్మణి పడి క్రిందకి దొర్లాడు అందరూ అక్కడికి పరిగెత్తారు రవి కంటికి బాగా గాయమైంది కాలు పట్టేసినట్లుంది లేవలేకపోయాడు పృథ్వీ చేతుల మధ్య ఎత్తి లోపలికి తీసుకువచ్చాడు గంటలో డాక్టర్ వచ్చి రవి కంటికి కట్టుకట్టాడు పెద్దగా ప్రమాదం ఏమీ లేదని రేపు ఉదయం వెళ్ళిపోవచ్చని చెప్పాడు హైదరాబాద్ వెళ్ళిన వెంటనే ఐ స్పెషలిస్ట్కి చూపించమని సలహా ఇచ్చాడు వెళ్ళిపోవచ్చు మాట వినగానే అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి రాత్రి పది గంటలు దాటింది రాధమ్మ సుప్రియ వసంత నిద్రపోయారు నిద్రపట్టిన నిశాంత పుస్తకం పుచ్చుకొని బయట వరండాలోకి వచ్చి కూర్చోబోయి అక్కడ బయట అటూ ఇటు పచార్లు చేస్తున్న పృథ్వీని చూసి లోపలికి వెళ్ళబోయింది ఇంతలో అతడే హలో ఏం మీకు నిద్రపట్టలేదా అని అడిగాడు లేదన్నట్టు తల ఊపింది ఇలా రండి హాయిగా ఉంది ఇక్కడ భయపడకండి నేనేం పులిని కాను మిమ్మల్ని మింగను అన్నాడు నిశాంత ఒక్క నిమిషం తటపటాయించిన చివరికి సంకోచం వదిలించుకొని వచ్చింది అతను సాయంత్రం కోపంగా ఉన్నా రవి పడటంతో మామూలుగా అయిపోయాడు అతనికి మళ్ళీ కోపం తెప్పించి వాగ్యుద్ధంలోకి దిగటం ఏమాత్రం ఇష్టం లేదు ఆరు బయట ఎంతో హాయిగా ఉంది కదూ అన్నాడతను అవునన్నట్టు తలూపింది అతను వచ్చి వరండా పిట్టగోడు మీద కూర్చున్నాడు కూర్చోండి అన్నాడు నిషా అంతా కూర్చుంది ఇద్దరూ బయటికి చూస్తున్నారు నిశ్శబ్దంగా కొద్దిసేపు అయిన తర్వాత పృథ్వీ అన్నాడు నిషా ప్రతిదానికి ఎందుకంత దాపరికం పెట్టుకుంటావు అడిగాడు నిశాంత వెంటనే జవాబు చెప్పలేదు కాస్త ఆగి ఏ విషయం అంది ప్రతి చిన్న విషయం ఉదాహరణకి నువ్వు ఆఫీస్ మారటానికి ముఖ్య కారణం నైట్ కాలేజీలో చేరి చదువుకోవాలని అది నాకెందుకు చెప్పలేదు ఇందాక సుప్రియ అనే వరకు నాకు తెలియనే తెలియదు నువ్వు చెప్పకపోవటం వలనేగా నా కోపం వచ్చి మన మధ్య అంత గొడవ జరిగింది మొదటే నాకు తెలిసి ఉంటే అతను ఆగి మళ్ళా అన్నాడు నాకు ఆవేశం ఎక్కువ అది నా బలహీనత కావచ్చు నాకు ఎవరితోనైనా సరే నాన్పుడు వ్యవహారం అంటే మంట నాకేం కావాలో ఎదుటివారి నుంచి సూటిగా తెలుసుకోవాలి ఎదుటివారికి మనం చెప్పేయాలి అది నా పాలసీ అనవసరమైన వితర్కాలు కాలయాపన నాకు ఇష్టం ఉండదు టైం ఎంత అపురూపమైనదో తెలిసిన వాళ్ళెవరూ దాన్ని వృధా చేయరు బ్యాంకులో మనకి ఉన్న ధనంలా మన జీవితాలు కూడా పరిమితమే అని ప్రతి మనిషి తెలుసుకోవాలి మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నా దుర్వినియోగం చేసుకున్నా ఈ జీవితం మనకు లభించిన ఒకే ఒక అవకాశం తప్పు చేసి సరిదిద్దుకోవటానికి పశ్చాత్తాపడి మార్గం మార్చుకోవటానికి ఇక్కడ సమయం ఉండదు ఈ కాస్త జీవితంలో మనిషికి ఊపిరాడకుండా ఎన్ని పనులు పెరిగి పెద్దయ్యే లోపల జీవితానికి ఉపయోగపడే చదువు నేర్చుకోవాలి పెళ్లి చేసుకోవాలి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి పిల్లలు పుడితే వారి చదువులు పెళ్లిళ్ళు బాధ్యత వహించాలి అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రపంచం అధ్యయనం చేసే అవకాశం జారిడ్చుకోకూడదు ఇన్ని పనులు ఉండగా మనిషి అనవసరమైన విషయాలతో కాలం ఎలా వెలబుచ్చగలడు కాలం ఎంత విలువైనదో అర్థమైన తర్వాత దాన్ని ఎలా వృథా చేయగలుగుతాడు అతను తలెత్తి ఆకాశంలోకి చూస్తూ నిషా ఒక్కసారి ఆకాశంలో ఆ నక్షత్రాలు చూడు ఈ భూమి ఆకాశం ఆ పాలపుంతలో మణిదీపాల్లా ఆ నక్షత్ర సముదాయం ఇవన్నీ గతి తప్పకుండా వాటి వాటి పైన ఎవరో వాటిని ప్రోగ్రామ్ చేసినట్టే నడుస్తుంటాయి ఆ కంట్రోల్ చేసే స్విచ్ ఏమిటో మనిషికి అందితే ఓహ్ నిశాంత అతని మాటలు వింటూ ఆకాశం వైపు చూస్తోంది పృథ్వీ అంటున్నాడు నిశా ఈ యుగంలో మనిషి చేతికి అందిన ఆయుధం ఏమిటో తెలుసా మేధస్సు దాంతో అతి చిద్విలాసంగా తన ఇష్టం వచ్చిన రీతిలో వర్ణిస్తూ మనిషిని కవ్విస్తున్న ఈ మహాప్రకృతిని లొంగదీసుకొని సాధించి జయించినప్పుడే మనిషి నిజమైన ఆనందానికి పరాకాష్ట ఈ ప్రపంచంలో మనిషి మస్తిష్కంలో ఇమిడి ఉన్న సూపర్ కంప్యూటర్కి మించిన కంప్యూటర్ ఇంకోటి లేదేమో మనిషి ఆలోచనల్ని శరీరాన్ని అది ఎంత అద్భుతంగా కంట్రోల్ చేస్తోందో మనిషిలో మేధస్సు ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది ఇంతవరకు ఈ ప్రకృతిలో శోధించి సాధించిన విషయాలు అత్యల్పం అసలు సాధించాల్సిన విజయాలు ముందు ముందు ఎన్నెన్నో ఉన్నాయి మనిషి అర్జెంటుగా మొట్టమొదట కనుక్కోవాల్సింది తనకు ఎదురవుతున్న ఈ జనన మరణాలు రాకుండా ఏం చేయాలి అతి త్వరలోనే ఈ రహస్య విచ్ఛేదన శోధనలో అతను విజయం సాధించగలడు అనే నమ్మకం నాకుంది తన జనన మరణాల మీద తను కంట్రోల్ సాధించలేనంతవరకు మనిషి ఈ ప్రకృతికి బానిసగా పడి ఉండాల్సిందే అంతేకాదు మనిషిని ఒక పిపీలకంలా తోసి అవతల పారేస్తూ తన శక్తితో నిర్దాక్షిణ్యంగా నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్న ఈ తుఫాన్లు వరదలు భూకంపాలు కూడా అతను జయించాలి అప్పుడు కానీ ఈ ఖగోళం అంతటా తన సామ్రాజ్య అధికారపు పతాకం ఎగురవేయలేడు మనిషి తన మేధస్సుని మేల్కొల్పి దాని సాయంతో అసలైన మనిషిగా విజృంభించి ఈ ప్రకృతిని సాధించగలడు అనే నమ్మకం నాకుంది ఈ మహామనిషి సామర్థ్యం అంగీకరించి ఈ సృష్టి అతని ముందు ఎప్పటికైనా మోకరిల్లక తప్పదు ఆ రోజు త్వరలోనే వస్తుంది నిషా కొత్త యుగంలోకి ఆహ్వానం పలుకుతూ అభివృద్ధి అనే రాజద్వారాలు తెరుచుకుంటున్నాయి మనిషి మాత్రం ఇంకా మతం కులం నువ్వు నేను స్త్రీ పురుషుడు అంటూ అనుకుంటూ కూర్చోకుండా ఈ పాత వాసనలు వదిలించుకుని నూతన ప్రపంచాన్వేషణకి ఆయుత్తం కావాలి స్త్రీ అనే భేదం ఎందుకు ఇంకా మనిషికి ఇప్పుడు కావాల్సింది ఆమె శరీరం కాదు ఆమె మేధస్సు ఆమె మేధస్సు కూడా తనకి తోడైతే ఇద్దరూ కలిసి ఈ సృష్టి మీద ఇంకా సునాయాసంగా ఇంకా ధైర్యంగా యుద్ధం సాగించవచ్చు మనిషి స్త్రీ శక్తిని ఉపయోగించుకోవాల్సింది పోయి నిరుపయోగం చేస్తున్నాడు ఎంతసేపు ఆమె కళ్ళకి మనసుకి డొమాన్స్ అనే బురకా వేసి ఈ ప్రపంచాన్ని పూర్తిగా అధ్యయనం చేయనీయకుండా పక్కదో పట్టిస్తున్నాడు నిషా నీకు తెలుసు కదా మేధస్సుకి స్త్రీ పురుష భేదం లేదు అది ఒక మహా చైతన్యం ఇద్దరు స్నేహితులు అవ్వాలి స్నేహితులు లేదా చరిసగం అవ్వాలి ఇద్దరి మేధస్సులు ఏకమైనప్పుడు ఈ సృష్టి శోధన మరింత సత్వరంగా కొనసాగుతుందని నా నమ్మకం ఉదాహరణకి ఇటు చూడు అన్నాడు పృథ్వీ నిశాంత్ అతని వైపు తిరిగింది నువ్వు నేను ఉన్నావు మన పరిచయం జ్యోతి వల్ల అయింది మన ఇద్దరం ఒకరినొకరం అర్థం అనుకో ఒక అవగాహనకి వస్తాం ఈ ప్రాబ్లం ఇక్కడికి అయిపోవాలి తర్వాత ఇద్దరం కలిసి జీవితంలో ఏ అందాలు ఆనందాలు ఏ ఏ థ్రిల్స్ కనుక్కోగలమా అని ఆలోచించాలి పరిచయం అయిన తర్వాత పదేళ్లకి కూడా నువ్వు పెదవి విప్పకుండా నేను ఒక మాట మాట్లాడితే నిశాంతకి ఏమనిపిస్తుందో అనే భయంతో గిజగిజలాడుతూ ఉంటే ఆ పరిచయం పూర్తి వేస్ట్ నేను నీ గురించి ఆలోచిస్తే నాకు ఉపయోగం ఉండాలి నువ్వు నా గురించి యోచిస్తే నీకేదైనా లాభం కలగాలి కానీ ప్రతిదీ లాభనష్టాలతో బేరీజు వేయడం సంభవం అవుతుందా అంది నిశాంత ఎందుకు కాదు ఈ జీవితంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం చేసే ప్రతి చిన్న పని వెనుకే ఒక గొప్ప క్యాలిక్యులేషన్ ఉంది నిషా నాకు తెలుసు నన్ను నువ్వు ఒట్టి మిషన్ బుర్రాని అని ప్రతిదానికి లెక్కలు మనిషి అని తీసిపారేస్తావు అదేదో నేను చేసిన పెద్ద మహా అపరాధంలా ఒక్కసారి కాస్త ఆలోచించి చూడు మనం పుట్టడం దగ్గర నుంచి చావటం వరకు బ్రతికిన బ్రతుకు అంతా లెక్కలమయమే మన జీవితానికి అసలు బీజదశలో అంకురార్పణ జరగటానికో లెక్క ఫలానా సమయంలో ఇన్ని రోజులకే ఫలదీకరణ దానికి లెక్క తర్వాత శిశువు పెరగడానికి నెలల లెక్క తరువాత బాల్యానికి లెక్క వయసుకి లెక్క వృద్ధాప్యానికి లెక్క అతని శరీరంలో జుట్టు పళ్ళు కండరాల బలం ఎన్నాళ్ళు ఎలా ఉంటుందో అది లెక్కే అసలు మనిషి శరీరానికేనా లెక్క మనిషితో సాటి మనిషి పెట్టుకునే సంబంధ బాంధవ్యాలకో లెక్క ఉంది క్యాలిక్యులేషన్ మన తల్లిదండ్రులు మనతో మనం వారితో మనం మన బంధువులతో వారు మనతో మనం సంఘంతో సంఘం మనతో ప్రతి చిన్నది లెక్కే ఈ లెక్కలు మన పెద్దవాళ్ళు తయారు చేసే ఆచారాలు సెంటిమెంట్స్ అంటూ అందమైన రంగులు పూసి మన మొహాన పడేస్తారు అవి చూసి మురిసిపోతున్నాం తప్ప వాటి వెనుక లెక్కలు మనకి తెలియవు నిషా ఈ రంగులు ఈ లెక్కలు ఏనాటివో అప్పటి సమాజానివి ఆనాటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఉజ్జాయింపుగా వేసినవి అవి రంగులు మాసిపోయినాయి లెక్కలు తప్పుతున్నాయి ఆనాటి మేధస్సు క్యాల్కులేటర్ చేసిన ఫలితాలు ఇవి మనిషి ఇప్పటి మేధస్సుతో కొత్త క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి ఎందుకంటే జీవితం కొత్త మలుపు తిరుగుతుంది క్యాలకులేషన్స్ తప్పితే ప్రమాదాలు ఘోర పతనాలు ఎదురవుతాయి కాపలా అతను వచ్చాడు చేతిలో కర్రని అక్కడున్న ఫౌంటెన్ని తాకి శబ్దం చేస్తూ రాత్రివేళ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న వారిని ప్రశ్నార్థకంగా చూశాడు పృథ్వీ ఈ లోకంలోకి వచ్చినట్లుగా చూశాడు టైం చూసుకుని బాప్రే ఒంటిగంట అయింది అన్నాడు నిశాంత లేచింది అతను మాట్లాడుతుంటే టైం తెలియలేదు ఓకే ప్రొద్దుటే మన ప్రయాణం సాయంత్రం చెప్పే వరకు వెళ్ళాం అని బెదిరించిన మాట వెనక్కి తీసుకుంటున్నాను నిషా నీకు తెలుసా నువ్వు నాకు సరిగ్గా అర్థం కావటం లేదు నీ ప్రవర్తన బట్టి నేను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాను ప్రతిసారి నా క్యాలిక్యులేషన్ తప్పుతోంది దానికి నీకు పడే శిక్ష ఏమిటో తెలుసా చూపుడు వేలు చూపించాడో ఏమిటి అంది నీ పట్ల నా క్యాలిక్యులేషన్ తప్పి రిజల్ట్ రాంగ్ అని వచ్చిన కొద్దీ నిన్ను సాధించాలనే పట్టుదల నాలో వేయింతలుగా పెరుగుతోంది నీ ఇష్టం నువ్వు దాపరికం లేకుండా నాకు సులభంగా అర్థమైపోతే మన మధ్య పేచీలు పొట్లాటలు ఉద్రేకాలు అర్చుకోవటాలు ఉండవు లేదా నీ ఇష్టం చాయ్ ఈజ్ యువర్స్ గుడ్ నైట్ అతను వెళ్ళిపోయాడు నిశాంతకి తన గదిలోకి వచ్చి పడుకుంటే వెంటనే నిద్ర రాలేదు పృథ్వీ చిత్రంగా అనిపించాడు అతను అతని కంప్యూటర్ అతని క్యాలిక్యులేషన్స్ నిశాంత భుజాలు కుదించింది పెద్ద మనిషి జీవితం కూడా కంప్యూటర్ లాగానే అనుకుంటున్నాడు కంప్యూటర్ని అర్థం చేసుకోవటానికి ఒక సిస్టం ఉన్నట్టే మనిషిని అర్థం చేసుకోవటానికి ఒక సిస్టం ఉందని అతని నమ్మకం ఈ ప్రపంచంలో ప్రతి చిన్న విషయం క్యాలిక్యులేషన్ మీదనే ఆధారపడి నడుస్తోంది అంటాడు సరిగ్గా క్యాలిక్యులేట్ చేస్తే సరైన ఫలితం తప్పుగా చేస్తే తప్పు ఫలితం అది అతని వాదన సిద్ధాంతం నిశాంత వెనక్కి అనుకుని ఆలోచిస్తుంటే ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది జ్యోతితో మాట్లాడితే మనసులో సమస్యలున్నా ఆ లేవో పోయి హాయిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది పృథ్వీ అలా కాదు అతని సమక్షంలో అతని గొంతు పలికే తీరు అతని ముఖ కవళికలు అతనిలో అతనికి గల ఆత్మవిశ్వాసం పట్టుదల ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ అతని సమక్షంలో నుంచి వచ్చేసిన తర్వాత అతని మాటలు గుర్తుకొస్తే ఏదో లాంటిది కలుగుతుంది ఆ వెరపు ఎందుకని నిశాంత నిశ్చితంగా ఆలోచించింది ఎందుకంటే సమాధానం దొరికింది పృథ్వీ తను అందరిలా కాదు అందరికంటే ఉన్నతంగా ఒంటరిగా ఆధునిక విజ్ఞానం వైపు పరుగులు తీసే నూతనోత్సాహపు ఉవ్వెత్తు కెరటంలా ఉన్నాడు సెంటిమెంట్ మాట చెబితే అంతెత్తున కోపంతో ఎగిరిపడతాడతను తను అల్లిన పూలటోపి జ్యోతి తీసుకువెళ్తుంటే మనిషి ఇలాంటి సిల్లీ విషయ శృంఖలాల్లో ఎందుకు బందీగానే ఉండిపోవడానికి ఇష్టపడతాడో నాకు అర్థం కాదు అన్నాడు స్వేచ్ఛలేని మనిషి ఈ ప్రపంచంలో ఏదీ సాధించలేడని అతని నమ్మకం సెంటిమెంట్ కాకపోవడం మనిషి స్వేచ్ఛకి ప్రతీక సెంటిమెంట్ని దూరంగా గిరాటు వేయడం చాలా అవసరం ఏమిటో అతను తనకి అర్థం కాడు అనుకుంది నిశాంత నాగార్జున సాగర్ నుంచి ఇంటికి వచ్చేసరికి పక్కింటామే ఉత్తరం తెచ్చి ఇచ్చింది అది జ్యోతి వ్రాసింది ఓ సంతోషంతో కళ్ళు మెరిసిన నిశాంత బట్టలైనా మార్చుకోకుండా చెప్పులు వదలడం కూడా మర్చిపోయిన దానిలా వచ్చి గది కిటికీలో కూర్చుని ఉత్తరం చదువుకోసాగింది నిశాంత కళ్ళు జ్యోతి వ్రాసిన అక్షరాల బార్ల వెంట పరిగెత్తుతూ ఉంటే క్రమంగా రాధమ్మ అరుపులు రవి కేకలు వసంత సనుగుడు నాగార్జున సాగర్ నుంచి వచ్చిన అనుభూతి అన్నీ దూరం అయిపోసాగినాయి ఉత్తరంలో ఇలా ఉంది నిషా నేనిక్కడికి క్షేమంగానే చేరాను మా ప్రయాణానికి ఏర్పాట్లు సిద్ధమైనాయి మొత్తం పన్నెండు మంది ఉన్నాం ఈసారి ఐదుగురు ఆడపిల్లలున్నారు వీళ్ళని చూస్తే మనం ఇంకా మన ఆలోచనల్లో వెనకబడి ఉన్నామా అనిపిస్తోంది ఛాలెంజ్ తీసుకోవడంలో మాకంటే ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నావు ఈసారి ఎందుకో నాకు మీ అందరినీ వదిలి వస్తుంటే ఎన్నడూ లేంది నేను ఒంటరిగా అంత దూరం వెళ్తున్నానే అనే భావం కలిగింది ఇప్పుడు నీకు ఉత్తరం రాస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది మీరెక్కడో నేనెక్కడో నా ఈ ఆలోచనలు నాకే భయం వేస్తున్నాయి ఇదేమిటి నేను మారిపోతున్నానా అనుకుంటున్నాను నిషా ఇంతక్రితమే నేను కొండల్లోకి ఒంటరిగా వ్యాహ్యాలకెళ్ళి వచ్చాను ఆ దృశ్యం ఎంత బాగుంది అని సూర్యాస్తమయం అవుతోంది చెట్లు ఆకారాలుగా చీకట్లు కమ్ముకొని వస్తున్న ఆకాశాన్ని నిశ్శబ్దంగా పరికిస్తున్నట్లుగా ఉన్నాయి దారి ప్రక్కన చిన్న నీటి చలమ ఎంత నిశ్శబ్దంగా ఉందో అంతటా ప్రశాంతత అందమైన హాయిని కలిగించే నిశ్శబ్దం నేను ఒకచోట రాయిని ఆనుకొని నిలబడ్డాను అంతటా ఆవరించుకున్న చీకట్లు మెల్లగా పల్చబడి సాగినాయి కొత్త వెలుగు ప్రకృతిని వెతుక్కుంటూ వస్తున్నట్టుగా చంద్రోదయం ఒక చెట్టు కొమ్మ సందులో నుంచి ముందు లీలగా కనిపించింది ఆ తర్వాత చెట్టు పైపైకి వచ్చింది చల్లటి గాలి ఆ చల్లదనంలో స్వచ్ఛత ఆ కొండల్లోనే తప్ప ఇంకెక్కడా దొరకలేదు నేను కాస్త దూరం నడిచాను ఆ నిశ్శబ్దంలో నా అడుగుల చప్పుడు నాకే వింత శబ్దంగా తోచినాయి చెట్లని ఆనుకొని వెన్నెల వెలుగుని గమనిస్తూ నిలబడ్డాను చుట్టూ కొండలు పైన చంద్రుడు నిశ్శబ్దంగా నిలబడిన చెట్లు పైన ఆకాశం క్రింద నీటి చలమలో కనిపిస్తున్న తన ప్రతిబింబం చూసి నిశ్చేష్టగా అలాగే ఆగిపోయిందా అన్నట్లుగా ఉంది అంతటా ఏకాంతం అందమైన నిశ్శబ్దం ఆ మౌనంలో ఒక అనిర్వచనీయమైన మధురిమ పైన కనిపిస్తున్న అందమైన ఆకాశం మేఘాలతో గర్జించగలదా ఢమఢమమని పిడుగులతో దరింపచేయగలదా ఈ చెట్లు తమ ప్రభంజనంతో ఆ పరిసరాలని ఊపేయగలవు వాటికి ఆ శక్తి ఉందని ఇప్పుడు చూస్తే అనుకోలేం అంత అందంగా అపురూపంగా ఉన్నాయి అవి నిశా ఆ చెట్ల దగ్గర అలా ఆ ప్రకృతిలో నేను ఒక భాగమై లీనమై ఉండిపోయినప్పుడు నాకు అర్థమైంది ఈ ప్రపంచంలో మనిషికి నిశ్శబ్దంలో రెండు రకాలున్నాయి ఒకటి ఒంటరితనం వల్ల వచ్చే నిశ్శబ్దం అది బాధాపూరితమైనది మనిషి మనసుని గిజగిజలాడించేది రెండోది ఏకాంతం ఈ నిశ్శబ్దం ముగ్ధ మనోహరమైనది మనిషిని అత్యున్నత ఆనంద శిఖరాలకి చేరుస్తుంది ఒంటరితనంలో నాకెవ్వరూ లేరు అనే నిస్పృహతో కూడిన వేదన ఉంది ఏకాంతంలో నాకెవ్వరూ అవసరం లేదు అనుకునే ఆత్మానందపు ధీమా ఉంది ఈ రెండింటికి ఎంత తేడా ఏకాంతంలో మనిషి తాను సుఖంగా ఉంటాడు ఈ క్షణాలు ఎప్పుడో గాని మనిషికి లభ్యం కావు నేను ప్రకృతితో ఎందుకింత స్నేహం చేయగలుగుతున్నానో నేను కోరుకున్న ఏకాంతం నాకు లభిస్తోంది కాబట్టే ఇక్కడికి వస్తే నేను నా ప్రపంచంలోకి వచ్చినట్లే ఉంటుంది నిషా నేనెప్పటికైనా పెళ్లి చేసుకుంటే ఏ పర్వత పాదాల చెంతనో ఉన్న ఏ చిన్న గ్రామంలోనైనా సెటిల్ అయిపోతాను ఆ నగర రొదకి మాత్రం రాను ఇక్కడెక్కడైనా ఏ చిన్న ఊర్లోనో ఒక టీచర్గా చేరినా చాలు నా జీవితం వెళ్ళిపోతుంది అబ్బా నా చుట్టూ ఎంత సువాసన మధ్యాహ్నం వానకి తడిసిన భూమి గడ్డిపూలు ఈ సువాసనలో అన్నీ కలిసిపోయిన ఒక మధురమైన వాసన ఈ లోకంలో ఏ పర్ఫ్యూమ్ దీనికి గోరుపాటి రాదేమో చెట్ల మీద రాత్రి విశ్రాంతికి పక్షులు ఇక కువకువలాడుతున్నాయి ఎవరో గ్రామస్తులు వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు దూరంగా ఎక్కడో కుక్క మురిగిన శబ్దం బండి వెళ్ళిన చప్పుడు తర్వాత మళ్ళా అనంతమైన ప్రశాంతమైన నిశ్శబ్దం నిషా నేను పూర్తిగా మీ నుంచి వేరై ఒక అందమైన ప్రపంచంలో ఉన్నాననిపిస్తోంది మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి నేను పొందే ఈ ఆనందం ఏకాంతం మీకు పంచాలని ఉంది ముఖ్యంగా పృథ్వీకి నాకెందుకో పృథ్వీ జీవితంలో అసలైన ఆనందం నుంచి దూరం అయిపోతున్నాడు అనే దిగులు కలుగుతోంది ఒక్కసారి చేయి పట్టి లాగి ఇటురా నాతో అని ఇక్కడికి తీసుకురావాలనిపిస్తుంది నిషా మనిషి ప్రకృతిని ప్రేమించి ఆ మనోచైతన్యంతో సహజీవనం సాగించాలి అతను తన మేధస్సుతో ఎంత ప్రగతి సాధిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం మనసు చీకటి గుహగా మార్చేసుకుంటున్నప్పుడు మనిషి బయట ప్రపంచం సాధించాలనే ఆతృతతో తనలో మనిషి గురించి పూర్తిగా మర్చిపోతున్నాడు నిర్లక్ష్యం చేస్తున్నాడు మనిషి లోపల ఉన్న ఈ మనిషి ఉన్నాడే ఇతనికి ఏ ధనరాశులు ఏ కిరీటాలు ఏ అద్భుత విజయాలు ఏవీ ఆనందం కలిగించలేవు బయట ఈ ప్రపంచం సాధించటంలో మనిషి బిజీ అయిపోయిన కొద్దీ అతనిలో ఉన్న ఈ లోపల మనిషి ఆలనా పాలనా చూసేవారు లేనట్టు ఒంటరితనంలో చిక్కి శల్యం అయిపోతాడు అతన్ని సేదదీర్చే ప్రేమాభిమానాలు అతనికి దొరకనంత వరకు బోన్లో బంధించిన ఆకలిగొన్న పులిలా అశాంతిగా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాడు ఈ లోపల మనిషి చచ్చిపోతే ఆ బయట మనిషి ఇక స్పందన ఎరుగని యంత్రమే మనిషి ప్రకృతిని లొంగదీసుకోవాలనే ఆరాటంతో తనలో ఉన్న ఈ చైతన్యానికి సమాధి కట్టేస్తున్నాడు నిషా మనిషికి ప్రకృతికి ఒకరి మీద ఒకరు అధికారం సంపాదించుకోవాలనే ఆరాటం ఎక్కువైపోయింది ఆది మానవుడు ఆరు బయట కూర్చుని రాత్రివేళ ఆకాశంలో కనిపించే నక్షత్రాలను చూసి ఏమిటిదంతా అని క్షణంలో మొదటి ఆలోచన చేశాడో అది అప్పుడే పలికింది శ్రీకారం ఇప్పటి వరకు ప్రకృతిని తల్లిని చూసిన చిన్నపిల్లాడిలా భయంగా ఆరాధనగా చూశాడు అది నేటి వరకు జరిగిన చరిత్ర ఇక ముందు ముందు మనిషి ప్రకృతిని జయిస్తాడా ప్రకృతి మనిషిని జయిస్తుందా అది భవిష్యత్ చెప్పబోతున్న చరిత్ర మనిషిలో ఉన్న ఈ చైతన్యం ప్రకృతిలో ఉన్న మనోచైతన్యంతో లయచెంది తను ప్రకృతి ఇద్దరు చెరిసగమైన ఒకే భాగం అని తెలుసుకున్నప్పుడే అతనికి శాంతి అని నా దృఢమైన నమ్మకం పృథ్వీతో నేను ఎప్పుడూ ఇదే తర్కిస్తాను కానీ అతను ఒప్పుకోడు మేమిద్దరం కలిసి ఉండే సమయమే తక్కువ నిషా నువ్వు ఇప్పుడు అతనికి ఉన్నావు నువ్వు అతనితో తర్కిస్తావు స్నేహంతో అభిమానంతో చెప్పి అంగీకరింపజేస్తావు అతను అనుకునే మార్గం సరైనది కాదని హెచ్చరించు నిషా అతన్ని ఆ మార్గం వెంట వెళ్ళనిస్తే చివరికి తనకి తాను అపకారం చేసుకుంటాడేమోనని నా భయం మీరంతా ఎలా ఉన్నారు పిన్నిని వసంతని అడిగానని చెప్పు మా బృందం రేపు బయలుదేరుతోంది నైట్ కాలేజీలో చేరావా నేను తిరిగి వచ్చిన తర్వాత ఉత్తరం రాస్తాను వెంటనే జవాబు రాయి నేను రాగానే నీ ఉత్తరం అందితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది పృథ్వీకి కూడా వ్రాస్తున్నాను నిషా పృథ్వీతో జాగ్రత్త కోపం వస్తే ఎదుటివారి తల అయినా బద్దలు కొడతాడు ఇంకా ఎక్కువ కోపం వస్తే తన తల గోడకేసి కొట్టుకుంటాడో నాకు మీ ఇద్దరి తలలు సురక్షితంగా ఉండాలి ఆ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను ఇట్లు నీ జ్యోతి నిశాంత ఆ రాత్రే కూర్చుని జ్యోతికి జవాబు రాసింది జ్యోతి నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది అది చదువుతుంటే నేను అక్కడ నీ పక్కన నిలబడి నువ్వు చెప్పబోయేదంతా నా కళ్ళతో నేను చూస్తున్నట్టుగా ఉంది నాకు మళ్ళా అదే గుర్తుకు వస్తోంది మన చిన్నప్పుడు నువ్వు నన్ను పెంకుటిల్లు ఎక్కించి చెరువు చూపించావే ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తోంది జ్యోతి పృథ్వీ కలుస్తూనే ఉన్నాడు ఈరోజే అందరం కలిసి నాగార్జున సాగర్ వెళ్ళి వచ్చాం జ్యోతి పృథ్వీ గురించి నువ్వు వ్రాసిందంతా ఒకటికి రెండుసార్లు చదివాను నాకు అతడంటే ఎందుకో వెరపుగా అనిపిస్తోంది అతని దూకుడు స్వభావం మండే మంటలా అది అతన్ని కాకుండా ఎదుటివారిని కూడా దహిస్తోంది అతని వ్యక్తిత్వం రకరకాల భావాల సమ్మేళనం అంతలో ఆగ్రహం ఒక సుడిగాలి మళ్ళా అంతలో ఆత్మీయత నవనీతం తొందరపాటు సముద్రం మీద కెరటన్లా పొంగి రావటమే తప్ప నిలకడ ఏమాత్రం లేదు అతనితో బాగానే ఉంటాను అని నీకు ఎందుకు వాగ్దానం చేశానా అని పశ్చాత్తాపడుతున్నాను మన ఇద్దరి స్నేహం చూస్తే అతనికి ఎందుకో అరికాలి మంట నెత్తికెక్కినట్లుగా ఉంటాడు తను మనతో కలవచ్చుగా ఉహు అతను ఎవరితోనూ కలవడు అందరూ అతని కనుసన్నల్లో నడవాలనే దర్పం ఉంది ఈ ప్రపంచంలో స్నేహం అనేది దొరకటం ఒక అదృష్టం అది అందరికీ లభ్యం కాదని అతనికి తెలియదు నువ్వు అతనికి వ్రాయి ఇలా అని అతనికి ముఖం మీద చెప్పాలని చాలాసార్లు నోటి వరకు వచ్చింది కానీ మరీ అతని అహాన్ని సూటిగా షూట్ చేసినట్టు అవుతుందేమోనని జంకాను జ్యోతి నువ్వు నీ ఫ్రెండ్ పట్ల నాకేం కర్తవ్యాలు పెట్టకు నీకు పుణ్యం ఉంటుంది కొంతమంది మారరు అది వారి కర్మ వాళ్ళ రాత అని మనం వదిలేయాలి అయినా ఈ ప్రపంచంలో ఎవరిష్టం వారిది ఎవరి బాగోగులు వారే చూసుకోవాలి ఒకరిని సరిదిద్దాలని కాని పరిష్కరించాలని కానీ ఎవ్వరూ అనుకోకూడదు అలా అనుకునే వాళ్ళు పిచ్చివాళ్ళైనా అయి ఉండాలి పరమ మూర్ఖులైనా అయి ఉండాలి అని నా అభిప్రాయం నీ ఫ్రెండ్ విషయంలో నేను ఈ రెండూ కాదలుచుకోలేదు అతనికో నమస్కారం ఇక ముందు ఉత్తరంలో నువ్వు అతని విషయాలు రాసి మన ఉత్తరంలో చోటు వృధా చేయవద్దని మనవి చేస్తున్నాను ఎందుకంటే కొన్ని అసంభవాలు మనం ఎంత ప్రయత్నించినా సంభవాలు కావని నాకు తెలుసు నువ్వు ఎంత ప్రయత్నించినా మీ పృథ్వీ మారడు సరేనా నువ్వు జవాబు రాయి త్వరగా వచ్చేయి జ్యోతి నువ్వు పెళ్ళి గురించి చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా అదే ఆలోచిస్తున్నాను నువ్వు వచ్చినప్పుడు నీకే స్వయంగా చెప్తాను ఎంత చిత్రం మనిద్దరికీ పెళ్లి గురించిన ఆలోచన వచ్చింది అంటే మనిద్దరి ఆలోచనలు చాలా వరకు ఒకటే అని కదా దాని అర్థం నాకు చాలా సంతోషంగా ఉంది జ్యోతి ఈసారి వస్తే నేను ఇక వెళ్ళనీయను వెళ్ళటం అంటూ జరిగితే మనిద్దరం కలిసే ఈ ప్రపంచంలో నాకు జ్యోతి ఉన్నాడు అనే ధైర్యంతో రోజులు గడుపుతున్నాను ఇట్లు నీ నిశాంత ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే